TMC Yabhiya Ward YCP Corporate Abhidhi Vavilalapalli Prasad Ward Paridhi Murali Nagar Balabhavan School Skating Park Area Lo Pracharam Nirvahincharu Gadapa Gadapaku Velli Fare Gurtuku Ote Vesi Gelipincharani Koraru CM Jagan Chepattina Abhidhi Sankshema Pathakalanu Prajalaku Teliyachestu Pracharam Sagincharu Tanu Corporator Gelisthe Ward Abhivruddhini Ee Rakamga Krushi Cheyanunnadi Votarlaku Vivarincharu Ee Karyakramamlo Bhagavat Vijaya Nambala Ishwarrao Taditharulu Palgonnaru Municipal Corporation, Yabhaiya Ward, Ennikalo Pracharamlo Bhaganga, YSR Congress Party, Prati Intiki Velutundi, Ee Roju, Mana, Murali Nagarlo, Harita Park, Chuttuprakkala, Balabhavan School Chuttuprakkala Parisara Prantallo, Pracharam, Mummaranga Modalupettamu, Prati Okkaru Kuda Spandinchunnaru, Alage, Mukhyanga, Jagan Mohan Reddy Garu, Mana Vishakhanu, Paripalana Rajadhaniga Prakatinchunnaru. వాస్తవానికి మురళీ నగర్లో రోడ్లు పనులు అస్తవ్యస్తంగా ఉన్న మాట వాస్తవం దీనంతటిని గమనిస్తున్నాము అయితే దీనంతటి కూడా కారణం గత ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడమే కారణమని తెలుసు ప్రజలకు కూడా తెలుసు వాస్తవానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధులు రావాల్సి ఉంది ఆ నిధులతో నగరాభివృద్ధి చేయించాల్సి ఉంది Kani, గత ప్రభుత్వం అవన్నీ విస్మరించి అమరావతినే ప్రధానంగా చూసుకొని విశాఖపట్నాన్ని అనగదొక్కాలనే ఉద్దేశంతోనే అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరపలేదు అక్కడ ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించాలనే తపనతో గత తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది వాస్తవానికి సుందర నగరంగా ఉన్న విశాఖను అలా మరుగున పెట్టారు ఆ కారణంగానే ఈ రోజు మన మురళీ నగర్ ఏరియాలో రోడ్లు కాలువలు అన్ని అస్తవ్యస్తంగా తయారైన మాట వాస్తవం గా మన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళారు అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది అయితే ఈ రోజు స్థానిక ఎన్నికలు జరిగిన వెంటనే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది పరిపాలన రాజధానిగా ప్రకటించిన మన జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఈ రోజు పరిపాలన రాజధానిగా ఆవిర్భవించబోతున్న మన విశాఖ నగరం రేపు భవిష్యత్తులో మన పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఉపాధి హామీ దొరుకుతుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖను జగన్మోహన్ రెడ్డి గారికి మురళీ నగర వాసులు ఆనందాలతో సంతోషాన్ని వెలబుస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది ఈ ఉత్సాహాన్ని చూసి మేము కూడా ప్రచారంలో కూడా ముమ్మరంగా ముందుకు వెళ్తున్నాము ఇది మురళీ నగర్ వాసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు అని మాకు రూఢి అవుతుంది అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వంలో విస్మరించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు దయచేసి ఈరోజు మా ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది